ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ మధ్య కుంభకోణం ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక పలు రాష్ట్రాలు తిరిగి తిరిగి మళ్ళీ ఇటు తెలంగాణలో తెలంగాణలో కూడా మీడియా ఆంధ్రప్రభ పత్రిక కూడా చుట్టుకుంది ఈ కుంభకోణంలో కీలక పోత్ర పోషించిన ఇద్దరు పోషించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన అర్జున్ పాండే ఈ అర్జున్ పాండే ఆంధ్రప్రభ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆంగ్ల వార్తా ఛానల్ వార్తా ఛానల్ ఇండియా హెడ్ గతంలో కొంతకాలం ఈయన అందులో సేల్స్ విభా విభాగాధిపతిగా పనిచేశారు మరొకరు బోయినపల్లి అభిషేక్ ఆంధ్రప్రభ ఏ హెడ్లో పెట్టుబడులు కూడా పెట్టారు వారిద్దరితో ఆంధ్రప్రభకు ఉన్న సంబంధం నేపథ్యంలో పత్రికాధిపతి మొత్త గోపాలకృష్ణను శుక్రవారం నాడు ఈడీ ప్రశ్నించింది ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ శుక్రవారం హైదరాబాద్లోని ఆంధ్రప్రభ పత్రిక కార్యాలయం సహా ఢిల్లీ పంజాబ్ హైదరాబాద్తో దేశవ్యాప్తంగా ముప్పై ఐదు ప్రాంతాల్లో తాజాగా దా దాడులు నిర్వహించింది జూబ్లీహిల్స్లోని ఆంధ్రప్రభా కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరిగాయి మొత్తం కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల ఛానళ్ళు అర్జున్ పాండేకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు మద్యం కంపెనీలు పంపిణీదారులు సరఫరా నెట్వర్క్స్తో సంబంధం ఉన్నవారిపై ఈ దాడులు నిర్వహించినట్లుగా ధృవీకరించింది ఈడీ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడిగా భావిస్తున్న దినేష్ అరోరా హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న అభినవ్ కోకట్పల్లిలో ఉంటున్న శరత్ చంద్ర ఇళ్లపైన కూడా దాడులు చేసినట్లుగా ఈడీ అధికారులు తెలిపారు గతంలో అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్ర ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ దాడులు జరిగాయని ఈ ఈడీ అధికారులు తెలుపుతున్నారు దినేష్ అరోరా గతంలో యూకో బ్యాంక్ ద్వారా సమీర్ మహీంద్ర బదిలీ చేసిన కోటి రూపాయలు నగదు రూపంలో మనీష్ సిసోడియాకు ముట్టిందని సిబిఐ ఎఫ్ఐఆర్లో ఆరోపించింది ఐదు కోట్ల మేర నగదు బదిలీ చేసిన అర్జున్ పాండే విజయ్ నాయర్ రామ్చంద్ర చంద్ర మీద కూడా ఈడీ కేసులు సమోజ్ చేసింది తెలంగాణలో అధికార పార్టీ ముఖ్య నేతలకి అత్యంత సన్నిధుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ ఇల్లు కార్యాలయంలో ఈడీ ఇదివరకే సోదాలు నిర్వహించింది పెళ్ళే సంస్థల్లో అభిషేక్ భాగస్వామిగా ఉన్నట్లు కూడా పూర్తి ఆధారాలను ఆధారాలను ఈడీ ప్రత్యేక బృందాలు సేకరించినట్టుగా తెలుస్తున్నాయి తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఇండియా హెడ్ సంస్థలోనూ అభిషేక్ డైరెక్టర్లుగా ఉన్నట్టుగా తెలు తెలిసింది మొత్త గౌతంతో పాటు అభిషేక్ జేఈఎస్ నెట్వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు ఇండియా హెడ్ అభిషేక్ పెట్టుబడులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్టుగా ఈడీ పత్రిక అధినేత గోపాలకృష్ణన్ కూడా విచారించినట్లుగా సమాచారం